करोना तो जनम भयं कुपिटलो बतुकुतुन्नारु चाला मंदी करोना वच्ची इब्बंदुलु पड़ुतुन्नारु सरैन ट्रीट्मेंट अंदक कोंतमंदी चनिपोतुन्नारु इंत जरुगुतुन्ना नेतलु कनिपिंचडं लेदु कोंतमंदी विपक्ष नेतलु एदो ओक रकंगा प्रजलकु सायं चेस्तुंटे अधिकार पार्टी नेतल्लो चाला मंदी कनिपिंचकुंडा पोयारु करोना सेकंड वेव रेंडु नेललुगा जनालनु इब्बंदी पेडुतुंदी वैरस् बारिन पड़े जनम पिट्टल्ला रालुतुन्नारु జనం ఇంత ఇబ్బందుల్లో ఉంటే ప్రజాప్రతినిధులు చాలామంది ఎక్కడున్నారో అర్థం కావడం లేదు అటు నియోజకవర్గ ప్రజలకు కనబడడం లేదు ఇటు కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకోవడం లేదు ఎన్నికలు వస్తే ఉదయాన్నే ఇంటి మెట్ల ముందు వాలే నేతలు కరోనా భయం నుంచి జనాలకు ధైర్యం చెప్పేవారే కరువయ్యారు కరోనా వచ్చిన వారు హాస్పిటల్లో బెడ్ల కోసం ఆక్సిజన్ కోసం వెంటిలేటర్ల కోసం రెమిడిసివర్ ఇంజెక్షన్ల కోసం అల్లాడిపోతున్నారు పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధులు కనీసం కనబడడం లేదు కొందరు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు మిగతా నేతలంతా ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు మొన్నటి క్యాబినెట్ సమావేశం తర్వాత కొందరు మంత్రులు అధికారులతో కలిసి జిల్లా స్థాయిలో రివ్యూలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేమల ప్రశాంత్ రెడ్డి హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్లను కలిసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మిగతా మంత్రులు ఎక్కడా కనబడడం లేదు ఇక ఎమ్మెల్యేలు అయితే నియోజకవర్గాలు వదిలి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత హెల్ప్ లైన్ పెట్టి కొందరికి సహాయం చేస్తుంది హాస్పిటల్ బెడ్లు రెమిడిసివర్ ఇంజెక్షన్ల కోసం ట్విట్టర్లో తమను సంప్రదిస్తున్న వారికి కొంతవరకు సహాయం చేస్తున్నారు మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ ద్వారా కొందరు ఆక్సిజన్ కోసం బెడ్ల కోసం విజ్ఞప్తులు పెడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు కాల్ సెంటర్ ద్వారా అంతో ఇంతో సహాయం చేస్తున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి మంచిర్యాల పెద్దపల్లి చెన్నూరు ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసం 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇచ్చారు జనాలకు ప్రాణం మీదికి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు కనబడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి అయితే హాస్పిటల్స్లో తాము చెప్పినా బెడ్లు దొరకడం లేదు కాబట్టే తాము ఏమీ చేయలేకపోతున్నామని కొందరు నేతలు చెబుతున్నారు